ఉషా గారు స్ట్రైట్ అవే ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను ఒకటి పర్సనల్ రెండు ప్రొఫెషనల్ పర్సనల్ వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుందమ్మా అంటే నాకు ముందు నుంచి తెలుసు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా తెలుసు ముందే తెలుసు మీకు ఓకే అంటే కంటే కూడా కూతురు లాగానే నాకు ఓకే చాలా బాగుంటుంది మమ్మ అనే పిలుస్తుంది డాడీ అని పిలుస్తుంది చాలా 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 కేపబుల్ చాలా మెచ్యూరిటీ ఓకే చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు నాగశౌర్య గారి మెచ్యూరా అంటే కదా మేడ్ ఫర్ ఇచ్చేదారు అమ్మా యాక్చువల్ గా చెప్పాలంటే మేడ్ ఫార్ ఇచ్చేదా దొరకటం అమ్మాయి అదృష్టం అమ్మాయి దొరకటా శౌర్య అదృష్టం ఫీల్ అవుతున్నాయి చాలా రొటీన్ గా ఉంది ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడలి గారి గురించి అంటే ఎవరన్నా అడగండి నేను అదే చెప్తాను ఎందుకంటే ఏదో అంటారు కదా అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు షో నాకు ఇద్దరికి అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే ఓకే సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో కానీ నేను చెప్పేదేమీ లేదు నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలు అయినా అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా కూతుర్లుగానే నాకు డాటర్స్ యాక్చువల్గా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్స్య నా కళ్ళు కింద లెక్క మొత్తం లేడీస్ అంతా ఒక గ్యాంగ్ అయిపోయారు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాతోటి శౌర్యతో అయినా మా పెద్ద బాబుతో ఉంటే అమ్మ ఎలా చేస్తున్నారు అమ్మ అమ్మ ఇలా చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళు అనమాట సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక ఒక రింగ్ కింద అయిపోయారు కదా సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ గెస్ షీఈ్ ఇన్ యుఎస్ అవును ఆవిడేం చేస్తుంటారు తను యాపిల్లో ఎంప్లాయ్ ఓకే అనుషా శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా ఓకే సో షీఈస్ బిజీ బాగా అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్లో ఉంటారు అటు వెళ్ళి చూసుకోవాలి సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు స్ట్రైన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది అన్ని ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుందాన్ని కూల్ కూల్ సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ ఎందుకని కలిసి ఎందుకు ఉండట్లేదు అంటే కలిసి ఎవరు ఉండాలి అని కూడా ఏం లేదు ఎందుకు అంటే కలిసి ఉంటే అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్ట్ డిసైడ్ అయ్యాము పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ అయ్యాము కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎవరి ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియన్ కంటిన్యూ చేసాను తప్పితే ఏదో ఇదనేది కాదు ఏదో లాగాలనుకుంటే లాగండి రైట్ పర్సనల్ అయిపోయింది ప్రొఫెషనల్ది చెప్పండి మరి కిచెన్ బీభత్సంగా సక్సెస్ అయింది సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక టెన్ మంది టెన్ మెంబర్స్ అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి ఓకే అంటే కరీంనగర్ విజయవాడ గుంటూరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట తెల్లాపూర్ మదీనాగూడ కొంపల్లి ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైట్స్ ఉన్నాయి మణికొండ అడుగుతున్నారు అంటే ఫ్రాంచైజ్ తీసుకుందామని బ్రాంచ్ అక్కడ బ్రాంచ్ అక్కడ బ్రాంచ్ పెట్టాలని వాళ్ళు ఏంటంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టెబ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఫస్ట్ ఈ ఇదిలో ఉన్నాం దీన్నే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది చాలా మంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రెస్సింగ్ అనిపిస్తుంది అందుకు కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తుంది సో వన్ అండ్ హాఫ్ మంత్ లో అది అయిపోతుంది ఏది ఎక్కడ అక్కడ ఇప్పుడు ఉన్న చోట ఎక్స్పాండ్ ఎక్స్పెన్షన్ కొంచెం ఎక్స్ప్లాండ్ చేస్తున్నాం అసం సో అంటే మనకి రోజు ఎంత మంది స్టెప్ ఉంటుందండి అంటే కనుక ఈజీగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ ఫిఫ్టీ కార్స్ వెళ్ళిపోతున్నాయి అసలు అయింది మేమేమీ చేయలేదు ప్లస్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే హోమ్ ఫుడ్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నైంటీ పర్సెంట్ నన్ను కలిసి వెళ్తారు నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అందరూ చెప్పేది ఏంటంటే గనక హోమ్ ఫుడ్ లాగా ఉంది ఎవరికైనా కానీ అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి అమ్మ అంటే వాళ్ళకి గొప్ప వాళ్ళందరూ ఏంటంటే గనక అమ్మ చేతి వంట తిన్నట్టుంది ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అమ్మ మనకి అంటే ఇప్పుడు మీరు వచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు అలా లేకపోతే మీ రిలేటివ్స్ ని తీసుకొస్తారు అట్లా ఏంటంటే కనుక ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ అని చెప్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ ప్రతి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్ కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు మీతో ఒకసారి ఎవరన్నా చూసాను అందరూ ఏంటంటే ఒక ఇంటి అందరూ ఏమంటున్నారు అంటే ఒక రెస్టారెంట్ కి వెళ్ళినట్టు కాదు ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి పార్టీస్ కూడా అంటే పార్టీస్ అంటే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ అట్లా వస్తున్నారు మాకంటూ స్పెషల్గా గా నేనే జోన్ లేదు అలా ఏమీ లేదు కానీ ఏంటంటే ఆయన అలా ఉన్నా కానీ మా దగ్గరకు వస్తున్నారు రైట్ అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక ఆంటర్ప్రోన్య లెవెల్లోనే మాట్లాడుకుందాం ఇది మీరు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీ నును వాళ్ళతో పడలేము చాలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టే అంతాను ఎందుకు వద్దు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ యాక్చువల్ గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత కృష్ణవింద్ విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్ గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు ఓకే సో అప్పుడు క్యాన్సిల్ చేశారు ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను నేనైతే ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకళ్ళు ఇది చూపించారు ఇప్పుడున్న ప్లేస్ అనమాట అది దాని పని రాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది దానికి కూడా వద్దు వద్దు అన్నారు క్లౌడ్కి ఇచ్చినే కదా పెద్ద ఇబ్బంది ఉండదు కదా నాకు అంత ఎక్కువ నాకు కూడా టైంపాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది క్లౌడ్ కిచెన్ అలా అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పీజీ అంతా ఉంది కదా సో వాళ్ళు అడుగుతా ఉండేవాళ్ళు మా హస్బెండ్ అన్నా కానీ నన్నైనా కానీ ఆంటీ ఇది డైనింగ్ ఉందా డైనింగ్ ఉందా అని అంటే ఓకే పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్లి ఏం తింటారులే ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము అదేంటంటే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇంకా స్విగ్గీ హోల్డ్ చేయాల్సి వస్తుంది అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట ఓకే ఇంకా ఏం నేర్చుకున్నారు మీరు అంటే ప్రొడ్యూసర్ గా మెనీ లెర్నింగ్స్ ఏమేమి నేర్చుకున్నారు అక్కడ అంటే మూవీ ఇండస్ట్రీ అనేది అనార్గనైజ్డ్ సెక్టర్ సో అక్కడ ఏది ఇలా జరగాలంటే అలాగే జరగదు మనం ఒకటి అనుకున్నామంటే ఇంకోటి జరుగుతూనే ఉంటుంది సో ఫైనాన్సస్ విషయంలో అన్నారు బిజినెస్ ని ని కలపకూడదు సెపరేట్ చెప్పారు బిగ్గెస్ట్ అది చెప్పిన తర్వాత కానీ నేను రియలైజ్ అవ్వాలి యాక్చువల్ గా చెప్పాలంటే నాకు అసలు తెలీదు ఎక్కడ జరిగింది ఈ ప్రాబ్లమ్ ఎట్లాగా ఎందుకుని అనేది నాకు తెలియలేదు నాకు నా వెల్ చెప్పారు నువ్వు చేసిన రాంగ్ ఏంటంటే కనుక నువ్వు ఎమోషన్గా కనెక్ట్ అయిపోయావు కానీ బిజినెస్ చేయలేదు బిజినెస్ వేరు ఎమోషన్ అదే ఎమోషన్ వేరు రెండు నువ్వు మింగ్స్ చేయటం వల్లనే వచ్చింది ప్రాబ్లమ్ సో అది ఎవరేం చెప్పినా మనం మంచి తీసుకోవాలి కాబట్టి అసలు మీరు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు మారా ప్రొడ్యూసర్గా ఎందుకు మారాను అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా అది అంతగా రాలేదనుకుంటా యాక్చువల్గా శౌర్యాను వెంకీ ఇద్దరు మా ఇంట్లోనే మా పైన మా టెర్రస్ మీద కూర్చుని వాళ్ళ స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు ఓకే రెడీ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు మూవీ ఫీల్డ్ అంటే మా అబ్బాయిని పంపించడమే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు శౌర్యాని ఎందుకంటే కనుక నేను శౌర్య దీనికి దానికి సూట్ అవ్వం ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్ అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండదు ఏది ఉంటే అదే ఉంటుంది సో మనకి అది సూట్ అవ్వదు అనేది మాకు తెలుసు కాకపోతే శౌర్య మరి చేస్తానన్నాడు సో వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు ఇంక నేను అందుకునే అప్పటి వరకు మనకి నేను చెలో సినిమా చేసేంత వరకు మేము అసలు మూవీకి టచ్ లేదు తన మేనేజర్ తనకు ఉండేవాడు అసలు మనకేమీ లేదు ఇదని తర్వాత శౌర్య అదేంటి స్టోరీ శౌర్యకి వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసుకున్నారు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు అది యాక్చువల్గా చెలో అనేది కామెడీ మూవీ అయితే కనుక స్టోరీ చెప్పిన తర్వాత ఆ ప్రొడ్యూసరు కనీసం అది చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా నవ్వలేదంట నవ్వకపోయేటప్పటికి డైరెక్టర్ కనిపించిందంట ఏంటి నేను కామెడీ మూవీ అయినా చెప్పేది లేకపోతే ఏ మూవీ అనేది అర్థం కాలేదు తర్వాత సరే అన్నారంటే తర్వాత శౌర్య తోటి ఏమన్నారంటే ఏంటి నాకు పెద్దగా అంతగా నమ్మకం లేదన్నట్టుగా సమస్ చెప్పారు శౌర్య ఏం చెప్పాడంటే వితౌట్ రెమిడేషన్ నేను చేస్తాను నాకు ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది మేము అంటే ఇద్దరు కలిసే కదా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము అప్పుడు యాక్చువల్గా విజయవాడలో వెళ్ళి వస్తున్నాం మేము కారులో శౌర్య నాకు ఈ మాట చెప్పాడు కారులో అమ్మాయి ఇట్లా జరిగింది ఇట్లా ఉంది నేను ఇట్లా అన్నాను అని నాకెందుకునో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాడు చేసిన తర్వాత వితౌట్ రెమ్యుడేషన్ నేను చేస్తాను అని తను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా అని అనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది అనిపించి నాన్న ఒకసారి స్టోరీ వింటాను అన్న మీరు అని అని ఇప్పుడు వస్తున్నాం కదా నాకు రేపు స్టోరీ వినిపించమ్మా అన్న అని అంటే యాక్చువల్గా నన్ను వెంకీ కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటాడు శౌర్యతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తా జాదూ గడప్పటి నుంచి నాతోటి ఒక టూ హీల్స్ నుంచి ఆంటీ ఆంటీ అంటూ ఇంట్లో పిల్లాడిలాగా తిరిగేవాడు బాగా సరే తను ఎప్పుడు నేను అనేదా మామూలుగా అనేవాడు ఆంటీ మీకు మేము ప్రతి మూవీ చూస్తాం ఎవ్రీ మూవీ ఫ్రైడే ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ప్ర ప్రసాద్కి వెళ్తాం ఓకే సో మేమేమి రివ్యూ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం అదే రివ్యూ అదే వచ్చేది ఇప్పుడు కూడా ను అంటే మన జనాల దగ్గర నుంచి కూడా ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే రివ్యూ వచ్చేది అందుకు తను అనేవాడు ఆంటీ నేను నేను డైరెక్టర్ని అయితే ఫస్ట్ మీకే స్టోరీ చెప్తాను ఆంటీ మీరు మంచి రివ్యూ ఇస్తారు అని మీద నమ్మకం ఉండేది అని తర్వాత సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ వింటాం అనమాట అప్పటి వరకు నేను స్టోరీ వినలా నేను స్టోరీ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయ్యి పైన విని కిందకొచ్చి నాన్న మనమే చేద్దాం ఈ మూవీ అని చెప్పేసి అన్న అనగానే షోరా షాక్ ఎందుకు నేను అలా అన్నాను అంటే మరి దేవుడు అనిపించాడు ఎట్లా అనిపించాడో నా కొడుకు ఇంకోహి దగ్గరికి వెళ్ళి అడగటం అనేది నేను తట్టుకోలేకపోయాను పెయింటింగ్ బయట ఆ పెయిన్ తోటి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈవెన్ దిక్కులు చూడకు రామయ్యలో వాడు దే తండ్రిని ఫాదర్ని ఫీజు అడుగుతాడు అది సినిమా అయినా కానీ నేను తట్టుకోలేకపోయా అందుకు తను అలా అంటే నాకు అసలు అది బాగా బాధ అనిపించింది సో అంటే వాడు ఏమన్నాడంటే అమ్మ అసలు ఏమీ తెలీదు మూవీ అంటే నువ్వు ఎలా చేస్తావు అన్నాడు ఎందుకు అన్నానా ఏంటి అనేది కూడా నాకు తెలీదు బై గాడ్స్ క్రేస్ అది చలో సూపర్ డూపర్ హిట్ అయింది అలా జరిగింది సో బేసిక్గా మీరు చెప్పినట్టు మీరు చాలా ఇమోషనల్ అండ్ ఆల్సో శౌర్య గారు కూడా ఇమోషనల్ బాగా ఐ అండర్స్టాండ్ అంటే కేవలం కొడుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అంటే తను నమ్ముతున్నది ఇంకొకరు నమ్మటం లేదు అనే ఒక ఫీలింగ్తో మీరు ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ అవ్వాలి హైలైట్ చేయకుండా దాట్స్ అమేజింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా మేబీ శౌర్య గారికి మీరే అలా లేదు స్ట్రాంగ్ అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను యాజ్ అ ప్రొడ్యూసర్ గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు చేయలేదు అది ఎవరైనా ఒప్పుకోవాలి ఎందుకంటే నేను నాకు హీరో అనే అతను నా చే నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదే తప్పితే ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు అది నాగ శౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది ఇప్పుడు నేను ఉషాముల్ పూరిస్ రెస్టారెంట్ పెట్టినా గానీ ఓకే నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగ శౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరు నా దగ్గరికి వస్తున్నారు ఆ తోటే ఎందుకని ఎందుకంటే ఈ క్రెడిట్ నేను షౌరాకీ ఇస్తున్నాను అది నాకు హ్యాపీ కూడా ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను